హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మొంబాసాలో ఉన్నాం. మొంబాసాలో బంబూరి అనే ప్లేస్లో ఉన్నాం. నేను ఇప్పుడు అయితే నా బ్యాగులన్నీ ప్యాక్ చేసేసుకున్నా. ఎందుకని అనుకుంటున్నారా? ఈ ప్లేస్ని విడిచి మనం వెళ్ళిపోబోతున్నాం. ఈ ప్లేస్ మాత్రమే కాదు, ఈ కంట్రీని విడిచి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళబోతున్నాం. కెన్యాలో మన ట్రిప్ అయితే విజయవంతంగా పూర్తి అయిపోయింది. ఆ వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. కెన్యా అయితే నాకు రకరకాలుగా అనిపించింది. ఇప్పటివరకు తిరిగిన కంట్రీస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆఫ్రికా ఒక ఎత్తులో ఉంది. మన కెన్యా ట్రిప్ అయితే అయిపోయింది, కానీ ఆఫ్రికా ట్రిప్ ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా పెద్ద ట్రిప్ ఇది. అది కూడా మేము ఈ కంట్రీ నుంచి నెక్స్ట్ కంట్రీకి బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళబోతున్నాం. ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి ఫ్లైట్లు అవి తీసుకోం, ఎందుకంటే మనం బడ్జెట్ ట్రావెలర్స్ కాబట్టి. ఈజీగా బోర్డర్స్ క్రాస్ చేస్తూ తక్కువ డబ్బుల్లో ఎలా వెళ్ళాలనేది కూడా మీకు చూపిస్తా. చూస్తున్నారా నా బ్యాగ్? టెంట్ కట్టేసి పెట్టా. ఎక్కడైనా ఒకవేళ మనకి స్టే దొరకకపోతే టెంట్ వాడుకుందామని. అండ్ ఈ బ్యాగ్ ఆల్మోస్ట్ ఒక 8 కేజెస్ ఉంటుంది. ఈ బ్యాగ్ అయితే 25 to 26 కేజెస్ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాగ్స్ ఆ వ్యాన్స్లో పెట్టలేము. ఆ వ్యాన్స్లో దూరం కూడా అంత బ్యాగ్స్. సో అందుకనే ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకుందాం డిసైడ్ అయిపోయాం. ఇప్పుడే మొంబాసా ఓల్డ్ టౌన్కి రీచ్ అయ్యాం. క్యాబ్ అక్కడ మాకు బంబూరి నుంచి మొంబాసా ఓల్డ్ టౌన్కి ఆల్మోస్ట్ ఇద్దరికీ కలిపి 540 రూపాయలు పడింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇంకొక కంట్రీకి వెళ్తామని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. ఆ బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ టికెట్ వచ్చేసి మొంబాసా నుండి నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ బోర్డర్ వరకు 2000 కెనియన్ షిల్లింగ్ అయితే పడింది ఒక పర్సన్కి. ఇదిగోండి బస్ టికెట్. సో 2 టికెట్లు అయితే తీసుకున్నాం, నేను నా మన ఒంటరి ప్రయాణికుడు. ఇక్కడ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే, కరెక్ట్గా మేము బస్ టికెట్ ప్రైస్ చెక్ చేసాం ఆన్లైన్లో. 2000 కెనియన్ షిల్లింగ్ ఉంది. ఎలాగో ఈ కంట్రీ దాటేసి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఇద్దరం బస్ టికెట్కి ఎంత డబ్బులు సరిపోతాయి అంతే మాత్రం ఉంచుకున్నాం. మిగతా డబ్బులు అంతా ఖర్చు అయిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చాకేమో ఫుల్ ఆకలేస్తుంది. నేనేమనుకున్నా అంటే నార్మల్గా సర్లే, మా దగ్గర కొన్ని డాలర్స్ ఉన్నాయి, ఓల్డ్ టౌన్ అదే సిటీలోకి వచ్చాక డబ్బులు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం కదా అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నా. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక అవును ఈరోజు సండే అని గుర్తొచ్చింది. అసలు ఇక్కడ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని మన సినిమా ఉన్నట్టు ఆదివారం కెన్యాకి సెలవు అనమాట. కెన్యాలో ఏ చోటుకైనా వెళ్ళండి, మ్యాక్స్ అన్నీ ఒక 90% షాప్స్ అన్నీ క్లోజ్లోనే ఉంటాయి సండే పూట. మాకు ఆ విషయం ఇక్కడ టౌన్లోకి వచ్చాక షాప్స్ అన్నీ చూస్తుంటే ఏంటబ్బా అన్ని షాపులు క్లోజ్లో ఉన్నాయి ఏంటి పరిస్థితి అని చూస్తుంటే అప్పుడు అర్థమైంది ఈరోజు సెలవు అని. మా దగ్గర పెద్దగా ఇప్పుడు మార్చడానికి కరెన్సీ మారుద్దాం అన్నా సరే డాలర్స్ ఉన్నాయి, కానీ మా దగ్గర లోకల్ కరెన్సీ లేదు. లోకల్ కరెన్సీ లేకపోతే ఫుడ్ కూడా తినలేము. సో లోకల్ కరెన్సీ లేకపోవడం వల్ల ఏమైనా రెస్టారెంట్కి 2-3 రెస్టారెంట్లకు కూడా వెళ్ళాం, వాళ్ళు కార్డ్ యాక్సెప్ట్ చేయరంట, లోకల్ కరెన్సీ మాత్రమే ఇమ్మన్నారు. సర్లే ఇప్పుడు డాలర్స్ అయినా తీసుకుంటారంటే లేదు డాలర్స్ కూడా మేము తీసుకో అనేసారు. మాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఆకలి అయితే పిచ్చ పిచ్చగా ఆకలేస్తుంది. నిన్న మధ్యాహ్నం తిన్నాం. సో చూద్దాం ఈ 30 గంటలు ఎలా గడుస్తుందో, అసలు ఓన్లీ వాటర్తో ఎలా సర్వైవ్ అవుతామో. సర్వైవ్ అయితే అయిపోవచ్చు, ఎవరు చనిపోరు 30 అవర్స్ ఏం తినకుండా ఉంటే. బట్ ఒక డిఫికల్ట్ టాస్క్ అంతే. డబ్బులు ఉండి కూడా తినలేకపోతున్నాను చూడండి. అదే ఈ సిచ్యువేషన్లో నాకైతే ఒక పాట గుర్తొస్తుంది, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజెంట్. సో చూద్దాం ఒకసారి, వన్స్ బస్సు వచ్చాక బస్సు ఎక్కేసి మళ్ళీ మధ్యలో ఎక్కడో దగ్గర ఆపుతారు కదా, ఒకవేళ అక్కడ ఏదైనా రెస్టారెంట్లో కార్డ్ యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఒకసారి ట్రై చేయాలి. అబ్బా సగం ఈ బ్యాగులు మోసుకుని వెళ్ళినప్పటికే అయిపోతుంది, చూస్తున్నారు కదా. అసలు అక్కడ చోటే లేదు, బ్యాగులు అన్నీ ఇరికించేస్తున్నారు. రే టెంట్ జారుతున్నాడు అన్న. లేదు పైన వేసేస్తాడు, పైన కడ్డీలాగా ఉంది, కడ్డీ మీద వేస్తాడు. ప్లేస్ ఉంటే పర్వాలేదు. ఇదిగోడి అమ్మ, దీంట్లో 8 గంటల జర్నీ చేయాలా? మొత్తం ఇరికిరిగ్గా ఉంది మన సైడ్ ఆర్టీసీ బస్సు లాగా. 33 ఏది బ్రో? బ్రో విండో సీట్ ఇస్తావా? బ్రో చూసాడా దుర్మార్గుడు, విండో సీట్ కూడా ఇవ్వడం. టికెట్ బుక్ చేసుకున్నావా? సరే చూడండి, కఠినాత్మలు ఉన్నారు ఈ సమాజంలో. అసలు ఎలా అయితే ఎలా అండి, మానవత దృక్పథం అనేది లేదు జనాలకి. ఏ జాన్ గ్రీస్ మీడియం అటుపల్లి అని తినేసి ఇక్కడ ఇచ్చాడు. 33 ఇస్ మైన్. యాక్చువల్గా నేను 33, బ్రో 37, రెండు విండోలు తీసుకున్నాం. బ్రో నాకు విండో ఇవ్వనని చెప్పేసి అన్నాడు, అందుకే నేను కూడా విండో తీసుకున్నా. ఇక్కడ ఎవడో ఇక్కడ అటుపని తొక్కలో వేసి ఆల్రెడీ కూర్చున్నాడు. నేను తీయండి అయ్యా, నేను
అండ్ సీటింగ్ అయితే బాగానే ఉంది, మీరు చూడొచ్చు. అమ్మ సీటింగ్ బాగానే స్ట్రెచ్ అవుతుంది. చూసారా ఎంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు. సీటింగ్ అయితే ఓకే బాగానే స్ట్రెచ్ అవుతుంది, పర్వాలేదు. దీంట్లోనే మేము ఆల్మోస్ట్ 22 గంటలు ప్రయాణించాలి. అండ్ మెయిన్గా నాకు బాగా సంతోషం కలిగించిన అబద్ధాలని చెప్తున్నాడు, నమ్మకండి. హార్ష్ అంట ఈయన నాకు విండో సీట్ కావాలని చెప్పేసి నాతో గొడవ పడి తీసుకున్నాడు. ఇప్పుడు నన్నే హార్ష్ అంటున్నాడు. ఇక్కడ న్యాయం ఇది, మీరే చెప్పాలా? నాకు ఈ బస్సులో ఇంకొకటి సంతోషం కలిగించిన విషయం ఏంటంటే ఛార్జింగ్ పాయింట్. మన సీట్ పక్కనే ఛార్జింగ్ పాయింట్ ఉంది. బట్ ఈ సాకెట్ చూస్తున్నారా, ఇలా ఉంటుంది ఇది. ఈ పిన్ను మన నార్మల్ ఛార్జెస్ దీనికి డైరెక్ట్గా పెట్టడం అవ్వదు. సో దీనికంటూ యూనివర్సల్ అడాప్టర్ ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసి మనం వాడుకోవచ్చు. సో వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు మీరు మెయిన్గా యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకోండి, అదైతే బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి చోట్ల. ఈ బస్ జర్నీలో హార్డెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మాకు తినడానికి డబ్బులు లేవు. A few inches later. So present nenaithe 30 hours no food challenge chestanna. Mana bro aithe nenu kuda idu kuda na ini full food cravings vastunnayi. Maamula agaleyatledu chapati cravings adi kuda. నేను రాత్రి అసలు ఎక్కువ తిందాం అనుకుంటున్నాం, బట్ కరెన్సీ ఎక్కువ లేదు కదా అని చెప్పి అసలు నైట్ కూడా ఏం తినలేదు అంతా. ఈరోజు పొద్దున్న కుమ్మేద్దాం అనుకున్నా, బస్సు ఎక్కే ముందు ఫుల్ కుమ్మేసి ఇంకా బస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుని సీరియస్గా సిటీ సెంటర్కి వచ్చేసరికి డబ్బులు కూడా లేవు మా దగ్గర. దీన్ని అతివృష్టి అనావృష్టి సామెతలు గుర్తుకు రావట్లేదు, కానీ డబ్బులు ఉండి కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఇది ట్విస్ట్ ఇక్కడ. కొన్ని ఏటీఎం నుంచి ఏమైనా విత్డ్రాల్ చేద్దాం అంటే అసలు మా కార్డులు కూడా అంతగా పనిచేయట్లేదు ఇప్పుడు. సో జస్ట్ ట్యాప్ స్వైప్ అవుతున్నాయి, ఈ రెండు ఆప్షన్లో ఉన్నాయి. బ్రోజ్ వండి చేతిలో 2 లీటర్లు వాటర్ బాటిల్ ఒకటి పట్టుకున్నాడు, రూమ్ నుంచి పట్టేసి తెచ్చుకున్నాడు. నీళ్లు కూడా ఇవ్వట్లేదు ఏమంటే బ్రో, నేను దీంతోనే సర్వైవ్ అవుతా అంటున్నాడు. ఎందుకంటే నేను 30 గంటలు నో ఫుడ్ ఓన్లీ 2 లీటర్ వాటర్ బాటిల్తో 30 అవర్స్ సర్వైవ్ అయ్యేదానికి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అందుకని ఓన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్. నాకు దీనికైతే ఫుల్గా చపాతి క్రేవింగ్స్ ఉన్నాయి. కనీసం నీళ్లు కూడా దానం చేయలేని వాళ్ళని ఏమంటారు మీరే చెప్పండి, అసలు కామెంట్స్లో చెప్పండి. మీమని అంటారు. నో ఫుడ్ నో వాటర్ 30 అవర్స్ ట్రావెలింగ్. ప్లీజ్ గివ్ మీ 100 కెన్యన్ షిల్లింగ్ టు ఈట్ సంథింగ్. ఫారెన్ వచ్చేసామరా, ఫారెన్ వచ్చేసామరా, వెల్కమ్ టు ఫారెన్. బస్సు అయితే మొత్తం చూడడానికి రెడ్ కలర్లో ఉంది, మేబీ రెడ్ బస్ ఏమో. రెడ్ బస్ కాదు, అభి బస్. సింబా అంట, బస్సు పేరు సింబా. మాకు ఆకలేస్తుంది అంబా. బస్సు స్టార్ట్ అయ్యి ఒక 3-4 అవర్స్ అవుతుంది. ఒక 200-250 కిలోమీటర్ల వచ్చాడు బస్ డ్రైవరు. ఓకే బాగానే వెళ్తున్నాడు, బే వెళ్ళిపోతాం అన్నట్టు అవహల్లో ఉన్నాం. నేను నార్మల్గా మొబైల్ చూస్తూ ఉన్నట్టుండి ఒకేసారి ధాబ్బన్ చాలా పెద్ద సౌండ్ వచ్చింది. బస్సు మొత్తం షేక్ అయింది. ఏమైందని సైడ్కి తిరిగి చూస్తే జనాలందరూ పరిగెడుతున్నారు అటువైపు. కాసేపు ఆగి చూస్తే కరెక్ట్గా అది 4 రోడ్ జంక్షన్లో ఉంది. ఒక లారీ యూటర్న్ లేకపోతే అటువైపు రైట్ టర్న్ తీసుకుందామని కరెక్ట్గా మా బస్సు చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, అది కొంచెం ఇలా సడన్గా ముందుకు వచ్చేసింది. లారీ ముందుకు వచ్చినప్పుడు మా బస్ డ్రైవరు దాన్ని ఐ మీన్ ఎలాగైనా దాటేసి ముందుకు వద్దాం అనుకున్నాడే ఏంటో మరి. ఆల్మోస్ట్ వచ్చేసాడు, బట్ బస్సు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఈ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ ఆ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది ఆ లారీకి గుద్దుకుంది అనమాట, ఫ్రంట్ సైడ్. దెబ్బకి బస్సు అయితే మామూలుగా షేక్ అవ్వలేదు. పోతాం అనుకున్నా అంత అలా వైలెంట్గా మొత్తం బస్సు అంతా ఊగింది. చాలా కంగారు పడిపోయారు. బ్యాక్ సీట్లో కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 1-2 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు అయితే మొత్తం గొడవ పెట్టుకున్నారు, బస్సు తిన్నగా నడపడం రాదు ఇది అన్నట్టు. బస్ జర్నీలో బాగా భయపడినట్టున్నా. భయపడిందా? అన్నీ వణికిపోయినాయి నాకు. మామూలుగా కాదు, నెత్తి కొట్టుకున్నా జుమ్మని తగిలింది నెత్తి. మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు, కరెక్ట్గా వెళ్తున్న ఫాస్ట్గా గుద్దుకున్న ఫాస్ట్కి నెత్తి వెళ్ళి ఇలా ఫ్రంట్ సీట్కి వచ్చి గుద్దుకున్నాడు. 2 నిమిషాలు ఏం అర్థం కాలేదన్నమాట, నాకేం అర్థం కాలేదు, బ్రోకేం అర్థం. అడుగుతున్నాడు ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఒకసారి వెళ్ళి దిగి చూద్దాం అని కిందకి వెళ్ళి చూస్తే జనాలు అందరూ పోగై ఉన్నారు. మేము వెళ్ళే టైంకి ఇంకా అక్కడ ఏం జరగలేదు, ఏ మనిషికి ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి థ్యాంక్ గాడ్ అందరూ బాగానే ఉన్నారు. జస్ట్ బస్కి అయితే చిన్న డ్యామేజ్ అయింది, లారీకి ఏమో అటువైపు లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే సగం డ్యామేజ్ అయిపోయింది, అంత ఫాస్ట్గా గుద్దాడు. మిర్రర్లు కూడా పగిలిపోయాయి.
ఇంక మళ్ళీ వెంటనే మరి బస్ డ్రైవర్ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు ఏంటో గొడవ వద్దని వెంటనే బస్ తీసేసాడు ఇక్కడ నుంచి అందరూ ఎక్కండి ఎక్కండి అని. ఆ సీన్ అయిపోయింది. సర్లే ఇంకా మళ్ళీ ఇంకా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఓపిక లేదు. ఇంకా అలాగే ఇంకా కూర్చొని ఇంకా మెల్లిగా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం. అర్ధరాత్రి ఒక 2:30 అవుద్ది. 100-120 స్పీడ్లో కొడతాడు అనుకుంటా బస్సు. ఒకేసారి దాపమని బ్రేక్ కొట్టాడు మళ్ళీ. ఈ డబ్బా ఈడు మళ్ళీ అవన్నీ గుద్దేశాడా అనుకున్నాం. సడన్గా లెఫ్ట్కి చూసేసరికి ఏమో జిరాఫీ పరిగెడుతుంది రోడ్డు పక్క నుంచి. మన సైడ్ చూడండి, హైవేలోని లేకపోతే రోడ్డు మధ్యలో సడన్గా కుక్కలు వచ్చి అడ్డం పడతాయి కదా, ఇక్కడేమో డైరెక్ట్ జిరాఫీలు వచ్చి అడ్డం పడుతున్నాయి పెద్ద పెద్ద మెడలు వేసుకొని. నైరోబి టు మొంబాస ట్రైన్ జర్నీ చేసినప్పుడు చుట్టూ ఉన్న ఎలిఫెంట్స్, ఇది సఫారీ రైడ్ మంచిగా చూసాం. సో అది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేది, చెక్ చేయండి. సేమ్ మేము మళ్ళీ మొంబాస టు నైరోబి వస్తున్నాం కదా, అదే రూట్లో మాకు మళ్ళీ ఈ జిరాఫీలు అయితే కనిపించే. బట్ అప్పుడు కనిపించిన సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. ఆ వెళ్తున్న స్పీడ్కి సడన్ బ్రేక్ కొట్టాడు. ఒకవేళ దాన్ని గుద్దున్నా లేదంటే సైడ్ టర్న్ కొట్టినా బస్సు మరి ఏమయ్యేదో అదొకటి. సో రెండు ప్రమాదాల నుంచి అయితే తప్పించుకున్నాం. చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది, రెండు దగ్గర తప్పించుకున్నాం. మేబీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల అనుకుంటా. సో బస్ జర్నీ అయితే హారిబుల్. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నిన్న బస్ జర్నీ తర్వాత నీ ఎక్స్పీరియన్స్? అది మాట్లాడుకుంటే అది ఒక పీడకల అని మర్చిపోవాలి. అది పీడకల పీడకలనాలో ఏం కనాలనో తెలియట్లేదు. అది ఎంత తొందరగా మర్చిపోతా అంత తొందరగా మేలు అన్నట్టు ఉండదు ఆ కళని. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ రోజు నుంచి అయితే ఉగాండా వ్లాగ్స్ వస్తాయి అదిరిపోతే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.